మళ్లీ పాత రజనీకాంత్ ని చూపించిన చిత్రంగా పేట మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కబాలి, కాలా వంటి చిత్రాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈసారి రజనీకాంత్ పక్కాగా కథను నమ్ముకుని రంగంలోకి దిగాడు. అందుకు తగ్గట్టుగానే పేట మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. రజనీకాంత్, విజయ్ సేతుపతి, సిమ్రన్, త్రిష తదితరులు నటించిన ఈ భారీ ఎంటర్టైన్మెంట్ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. కార్తీక్ సుబ్బరాజ్ యువ దర్శకుడైన కథపై ఉన్న నమ్మకంతోనే రజని ముందడుగు వేశారు. రజనీకాంత్ సినిమా అంటే తమిళ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఆయన నుంచి వచ్చిన చిత్రాలన్నీ స్టైల్కి దూరంగా ఉన్నాయని విమర్శలు మూటగట్టుకున్నాయి. ఇప్పుడు ఆ లోపాన్ని సవరిస్తూ 90వ దశకంలో రజనీకాంత్ ఎలా ఉండేవాడో అచ్చో అలాగే చూపిస్తూ తీసిన పేట మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పక్కా మాస్ సినిమా అంటే రజనీకాంత్ మాత్రమే తీగలడని మరోసారి రుజువు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది పేట. జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం యుఎస్, బ్రిటన్ వంటి ఓవర్సీస్ మార్కెట్లలోనూ విపరీతమైన వసూలు రాబడుతోంది. అమెరికా ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమాకి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. ఇక ఇండియా వైడ్ చిత్రం ఓపెనింగ్స్ ఇప్పటి వరకు 34 కోట్ల రూపాయలని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తొలి రోజే 37 కోట్ల రూపాయల గ్రాస్తో బాక్సాఫీస్ కుమ్మేస్తోంది పేట చిత్రం. చాణాళ్ల తర్వాత రజనీ నుంచి సరైన సినిమా పడడంతో తలైవా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా పేట మేనియా కనిపిస్తుంది. అయితే ఏపీ, తెలంగాణలో తగినన్ని థియేటర్లు దొరకపోవడం ఫ్యాన్స్ను నిరాశకు గురి చేస్తోంది. ఏది ఏమైనా ఈ వీకెండ్లో పేట మూవీకి బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది. పేట మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకు పైగానే నమోదైంది. దాంతో వారం 10 రోజుల్లోనే చిత్రం లాభాల బాట పయనిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలి రోజే 30 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ నాటికి బ్రేక్ ఈవెన్ లో పడుతుందని భావిస్తున్నారు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.